సరసీరుహాళికిన్ అని చివర లికారం వేస్తూ ఆ లింగస్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము ప్రసరించనిదే జ్ఞానము కలగదు. ఒకవేళ జ్ఞానము కలిగిన ఆ జ్ఞానము కేవలము భక్తితో కూడినదై ఇటువంటి ప్రతిఫలాపేక్షను ఆశించినటువంటిదై కేవలము పరమేశ్వరుని యొక్క చరణారవింద సంసేవనములకు మాత్రమే వినియోగపడేటటువంటి భక్తితో కూడిన జ్ఞానముగా శాశ్వతత్వాన్ని పొందదు. పోతన గారు ఒక మాట చెప్పుకుంటారు, శ్రీకైవల్య పదంబు కోరుటకు నై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు. ఎంత గొప్ప మాటలో చూడండి, అంటే ఆ శివజ్ఞానం ఒకసారి కలిగిందా, పరమశివుని యొక్క అనుగ్రహం పొందాడా, ఎటువంటి మాటలు పడ్డాయో చూడండి ఆయన నోట్లోంచి. ఆయన ఎవరిని స్తోత్రం చేస్తున్నారట? నేను కృష్ణుడి గురించి చెప్తున్నాను అనలేదు పోతన గారు, దేని గురించి చెప్తున్నాను, నేను చెప్పుకున్నది శ్రీకైవల్య పదంబు చేరుటకునై. నేను సత్కారం కోసం రాలేదు, నేను సన్మానాల కోసం రాలేదు, నేను బిరుదుల కోసం రాలేదు, మీరు ఇచ్చే తాంబూలాల కోసం రాలేదు. నేను దీనికి చెప్పుకుంటున్నాను భాగవతాన్ని, శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్య స్థితికి అద్వైత సాంప్రదాయంలో కైవల్యమని పేరు. అటువంటి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు. ఎవరినిట? లోక రక్షణకి ఆరంభం ఎక్కడి నుంచి? లయమైపోయినటువంటి లోకాల్ని మళ్ళీ ఉత్పత్తి చేయడం దగ్గర నుంచి. అందుకని సృష్టికర్తగా కొనియాడుతున్నారు. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు స్థితికారుడిగా శ్రీ మహావిష్ణువుగా ప్రార్థన చేస్తున్నారు. కేలిలో భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు లయకారకుడైనటువంటి పరమశివుడిగా స్తోత్రం చేస్తున్నారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. బ్రహ్మసూత్రాన్ని రాశారు, కేవలం తన దృష్టి చేత సమస్త ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి శక్తియుతుడైన పరబ్రహ్మం ఎవరున్నారో ఆయన మహానందాంగనాఠింబకుడు అన్నాడు. బాహ్యంలో మహానందాంగన అంటే నందుని యొక్క భార్య కుమారుడైనటువంటి కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆంతర్మునందు ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారికి ఓ పేరుంది, మహానందమయీ అని. ఆ మహానందాంగన యొక్క డింబకుడు, ఎందుకని? కరాంగుళి నభోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి 10 వేళ్లలోంచి ఆ కరాగ్రములయించి 10 అవతారములు వచ్చాయి. అందుకని ఆ మహానందాంగన డింబకుండి నేను స్తోత్రం చేస్తున్నానన్నారు. అందుకని ఎంతటి వారికైనా సరే తమ జ్ఞానము పరిపూర్ణతని పొందాలంటే పరమశివుని యొక్క కటాక్షము ప్రసరించనిదే, అది నిలబడదు. అదిగో అటువంటి శివుణ్ణి కేశవుణ్ణి అభేదంగా ఈ మాసంలో పూజ చేస్తారు. అందుకే కృత్తికా నక్షత్రం చంద్రుడితో కలిసేటటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు. అందున దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానంతో కూడుకుంటున్నటువంటిది. ఈ దక్షిణాయనం అంతా కూడా చెయ్యవలసినది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి, పాంచభూతాత్మికమైనటువంటి శరీరముతో ఈ లోకములో తిరిగేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు కనుక కర్మేంద్రియములతో జ్ఞానేంద్రియములతో సంఘాతమైనటువంటి ఈ శరీరమును తిరిగి పరమేశ్వర కైంకర్యములకు వెచ్చించడమే ఈ మాసంలో ప్రధానమైనటువంటి లక్షణం. అదిగో అటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో, అందున ఈ అసుర సంధ్య వేళ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో పరమాత్మ నాట్యం చేస్తారట. శివమూర్తి ఒక రకంగా ఉండదు, పరమశివుడు అనేక స్వరూపాలు. అసలు శివస్వరూపం ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కూడా చాలా కష్టం, ఎందుకంటే శివుడికి ఒక మూర్తి కాదు, ఇలా ఉంటాడు అని చెప్పడం కుదరదు. ఒక్కొక్క మూర్తిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేత పట్టుకుంటాడు, ఒక్కొక్కసారి నిరాకారమైనటువంటి స్వరూపంతో లింగాకృతిలో ఉంటాడు. ఇక్కడ దేవాలయంలోకి వెళ్ళండి, ఏముంటుంది అక్కడ? ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఏమవుతుంది? లింగియాత్. ఇది అనంతమైనటువంటి పరమాత్మకి గుర్తు. అక్కడ కరచరణాదులతో కూడిన మూర్తి ఉన్నాడా? ఉండడు. అందుకే లింగమును ఉపాసించడం అనేటటువంటిది ఉపాసనలో పై స్థాయితో కూడుకుంటున్నటువంటిది. అందుకే లింగోపాసన చేస్తే ఏం చేస్తారు? కేవలం అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే ఏం చేస్తారు? నమక చమకాలు చెప్తారు. నమక చమకాలు చెప్తే ఏం చేస్తారు? దాని నిండా పరమాత్మను ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటారు. అందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తారు? నమ పేణ్యాయ చ శిఖత్యాయ చ నమ కపర్దినీ చ వ్యుక్తకేశాయ చ నమ సహస్రాక్షాయ చ శతధన్వనీ చ. ఇన్ని మాటలు. ఒకసారి ఆ శిపివిష్ఠాయచ అంటారు, ఒకసారి కపర్ది అంటారు, పెద్ద జటాజూటం ఉంది నీకంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది అంత ఏంటి? జ్ఞాన సంబంధమైనటువంటి విశేషం. చేసే లింగానికి అభిషేకం చేస్తారు. అక్కడ కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉంటాడా? ఉండడు. అలా లింగాకృతి దగ్గర నుంచి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి వరకు పరమశివుని యొక్క స్వరూపం అనేక రకాలుగా ఉంటుంది. ఆ
అసలు ఆ తత్వం తెలుసుకోవడంలో ఉంది జ్ఞానం అంతా. అందుకే శివుడని కేశవుడని భేదం చూపించకుండా అభేదంగా ఈ నెలలో సాలగ్రామానికి పూజ చేస్తారు, చేసి సాలగ్రామాన్ని దానం చేస్తారు. అదిగో అటువంటి పూజ ఎక్కడ జరుగుతోందో, అటువంటి ఉపాసన ఎక్కడ జరుగుతోందో అక్కడ జ్ఞానము ఒక పరిపూర్ణతని పొందడానికి దగ్గర పడుతున్నట్లు గుర్తు. అందుచేత ఈ కార్తీక మాసము పరమ పవిత్రం, అందున అసుర సంధ్య వేళ మరింత పరమ పవిత్రం. అందుచేత సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ వసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరాచార్యులు. మహానుభావుడు ఎంత దర్శనం చేశారో కానీ ఆ శంకర భగవత్పాదులు మద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని చూసి పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపాన్ని ఉపాసన చేశారు. ఆయన ఇప్పటికీ శ్రీశైల పర్వత శిఖరముల మీద ఒకసారి దిగుతారట సంధ్యానాట్యం చేసేటప్పుడు. అదిగో అటువంటి పరమశివ అనుగ్రహము లేనిదే ఏ రకమైన జ్ఞానమునకు సంపూర్తి ఉండదు. ఆ పరమశివుడికి శివ సహస్రంలో ఒక విచిత్రమైనటువంటి పేరు ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి ఆ పేరు? పటవే నమః అని పిలుస్తారు. పటవే నమః అంటే ఇది ఇలా ఉండాలి అని జగత్తులో అందరూ ఏ సిద్ధాంతాన్ని నమ్ముతారో దాన్ని మార్చి మరొక రకముగా చేయగలిగినటువంటి సమర్థతని పరిపూర్ణముగా పొందినటువంటి వాడు. ఇది ఇలా ఉండాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇది సంభవము కాదు అని మీరు అనుకున్నారనుకోండి, అది అలా ఉండకుండా చెయ్యగలిగిన వాడు, ఓ కాళ్ళు లేనివాడు ఉన్నాడు వాడికి కాళ్ళు ఇవ్వగలిగిన వాడు, ఒకడు మృత్యువుకి లోనయ్యాడు వాడిని తిరిగి బ్రతికించగలిగిన వాడు. ప్రపంచంలో అందరికి ఏమిటి నమ్మకం? ఒకసారి యమధర్మరాజు గారి పాశము మెడలో పడిందా ఇక వాడి జీవితము అక్కడితో సరి. అటువంటి యమధర్మరాజు యొక్క పాశము మెడలో పడితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చంద్రశేఖరాష్టకాన్ని. మార్కండేయ మహర్షి, పరమశివ నీ పాదములు పట్టుకుంటున్నాను, నన్ను ఈ మృత్యువు నుంచి విడిపించని స్తోత్రం చేయలేదు. ఆయన ఏమని స్తోత్రం చేశారు? చంద్రశేఖర 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 పాహిమాం కిన్నో మృత్యు కరిష్యతి అన్నారు. నీ పాదములు పట్టి ఉండగా ఈ మృత్యువును నేను చెయ్యగలదని అడిగాడు. ఇది ఆయన యొక్క ధృతి. శివుడి పాదములు పట్టుకుని ఉండగా మృత్యువును పట్టుకోవడమా అని అడిగారు. అడిగితే పరమశివుడు ఏం చేశారో తెలుసండి, అది పటవే నమః అంటే తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్నే పొంగిపోయారు శంకర భగవత్పాదులు శివానందలహరి. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభోస అంగీకురు. స్వామి, ఆ రోజున యమధర్మరాజు యొక్క కఠినమైన వక్షస్థలాన్ని నీ ఎడమ పాదంతో తన్నినప్పుడు ఎంత సొక్కిపోయిందో నయ్యా పాదం. స్వామి, నా మనస్సు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కుని తిరగవా అని అడుగుతారు భక్తితోటి. అదిగో అటువంటి యమధర్మరాజుని తన్నినటువంటి వాడు శంకరుడంటే. ఎవ్వరూ ప్రపంచంలో ఇది చేస్తారని ఊహించలేనటువంటి పనిని చెయ్యగలిగిన వాడు పరమశివుడు. ఎందుచేత ఎంతటి వారైనా సరే మన్మధుని యొక్క బాణము పడితే లొంగిపోవలసింది. అట్లాంటిది మన్మధుణ్ణి తన మూడవ కంటి మంట చేత కాల్చిన వాడు పరమశివుడు. యమధర్మరాజు యొక్క వక్షస్థలమునందు ఎడమకాలి పాదంతో తన్నినవాడు పరమశివుడు. ఎవ్వరూ ప్రపంచంలో పట్టడం వీలు కాదు, ఆకాశంలోంచి కిందకి గంగ పడుతోందంటే తన జటాజూటాన్ని విప్పి నిలబడి గంగని ధరించినటువంటి వాడు పరమశివుడు. ఉపమన్యుడికి అమృత సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు పరమశివుడు. 1000 దివ్య సంవత్సరములు పార్వతీదేవితో కేలి విలాసాన్ని నడిపినటువంటి వాడు పరమశివుడు. ఆయన ఇది చేస్తాడని లేదు, ఇది చెయ్యడని లేదు. ఆయన్ని జ్ఞానం చేత తెలుసుకోవడం కుదరదు, భక్తి చేత లొంగిపోకపోవడం అన్నది ఉండదు. శంకర భగవత్పాదులు పొంగిపోతారు శివానందాలయంలో. ఇంతటి పరమశివుడు తెలుసుకుందామంటే తెలియబడనటువంటి వాడు. మీరు అభిషేకం చేస్తే హడిలిపోతారు మొట్టమొదటే. ఉభయతర నమస్కారంతో మొదలవుతుంది. నమస్తే.